Hello friends, good morning. Hello. Hello sir. Good morning. This Sunday. This vlog. This Sunday full version lo start ayindi. Bayta anta varsham padtane undi. Start ayinappudu nundi ippudaka padtane undandi varsham. కొన్ని కొన్ని చోట్ల పడతది, కొన్ని కొన్ని చోట్ల పడదు. కానీ ఈసారి ఏంటంటే ఎంత దూరం వస్తున్నో అంత దూరం వర్షం పడుతూనే ఉంది. అనుకోకుండా ఇద్దరం మ్యాచింగ్ వేసుకున్నాం, ఎగ్జాక్ట్ మ్యాచింగ్ వేసుకున్నాం. చర్చ్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోతున్నాం. నా ఫోన్ ఏమో నేను కారులో పడేసిపోయాను. హరి ఏమో తన ఫోన్ కారులో పడేసి నా ఫోన్ తీసుకుపోయాడంట. లక్కీగా ఇంకో ఫోన్ తీసుకున్నాను కాబట్టి సరిపోయింది, ఫోన్ చేశాను. ఇంకా వచ్చారు లేకుంటే దేవుడా. ఫోన్ బ్యాగ్లో చూడగానే లేదు అప్పటికి. ఇంకా అమ్మ దేవుడు ఇప్పుడు ఎట్టు దేవుడా అనుకుంటా. ఐఫోన్ ఉండింది ఎట్లో ఫోన్, దాంట్లో రీఛార్జ్ లేదు. వాట్సాప్ కాల్ చేసి ఇంకా ఎక్కడున్నావు స్వామి అని, ఎందుకంటే అంత ఫుల్ రష్ ఉంటుంది కదా. అసలు ఫోన్ లేకపోతే ఎవరు ఎక్కడున్నావు తెలుసుకోవడం చాలా కష్టం. కుక్కట్పల్లి ఇంతకు ముందు మార్కెట్, ఈ మార్కెట్ అక్కడ ఉండేదండి. మేము ఇక్కడ ఉన్నప్పుడు మంజీరమాల దగ్గర ఉండేది. ఇప్పుడు ఏంటంటే ఫుల్ ట్రాఫిక్ అయిపోతుందని ఇక్కడికి మార్చారన్నమాట. ఇక్కడ బ్రిడ్జ్ ఉంది కదా కొత్తది, అంటే కొత్తదంటే కొత్తదేం కాదు, అప్పుడు కడుతున్నప్పటికీ కొత్తది. సో ఇక్కడికి మార్చేస్తున్నారు. హరి ఏమో ఫిష్ అన్న ఏదైనా తీసుకుందామా ఇక్కడ నుండే అన్నారు, మళ్ళీ ఎందుకులే అని చెప్పేసి వెళ్ళిపోతున్నాము. అక్కడైతే ఇంత పెద్ద చేప ఉందండి. ఎన్ని కేజీలు ఉందో ఒకసారి, ఓ 20 కేజీస్ అయినా ఉండుంటుందేమో. ఇంత పెద్దది, అసలు చాలా పెద్దది నా అంత ఉంటుంది మేబీ. పెద్ద పెద్ద చేప నేను వెయిట్ చెప్పలేదు బాబు, పొడవు. మధ్యలో డిస్టర్బ్ చేయడానికి నువ్వు లక్కీ బాగా సరిపోతారు. నేనేం చేశాను మేము మధ్యలో అంటాడే వాడు. చాలా పెద్ద చేప అండి. అసలు ఎంత పెద్ద చేప అంటే దిగి షూట్ అన్నా చేసుకునేదాన్ని మేబీ. దిగి షూట్ చేసుకుందాం అనుకున్నా, ఎందుకో పక్క వర్షం పడుతుంది, అక్కడ ఒక 2-3 కార్లు పార్క్ అయి ఉన్నాయి, ఇంకెందుకులే అని చెప్పేసి వచ్చేసిన. ఈరోజు లక్కీ గోంగూర చికెన్ చేయమని చెప్పాడు, లవ్లీ ఏమో మటన్ బిర్యానీ. ఈ రెండు చేసుకొని తినాలి హ్యాపీగా. ఏం హరి నేను చేసి ఎన్ని రోజులు అయిపోయింది ఇంట్లో నాన్ వెజ్ చేసి. వచ్చేసామండి, కొంతసేపు రెస్ట్ తీసుకున్నాను. వచ్చేటప్పుడు కూడా వర్షం పడుతూనే ఉంది. ఇంకా వస్తూ వస్తూ దారిలో మటన్ తీసుకున్నాం, అలాగే చికెన్ కూడా తీసేసుకున్నాం. అలాగే ఇంకా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం అన్నమాట. టిఫిన్ కూడా తెచ్చేసుకున్నాం ఈరోజు బయట నుండి. సో ఇడ్లీ తెచ్చుకున్నాం అన్నమాట. మామూలుగా అయితే బొటానికల్ గార్డెన్ దగ్గర ఇడ్లీ ఉంటుంది కదా, రాగి ఇడ్లీ, దానికోసం వెళ్ళాం. అక్కడ షాప్ లేదు, వర్షం పడుతుందనేమో మేబీ, అందుకే ఇంకా వేరే చోట తెచ్చేసుకున్నాం. అండ్ ఇక్కడ కూర్చొని గోంగూర ఒలుచుకుంటున్నాం.
లక్కీ చక్కగా ఎప్పుడు గోంగూర వలిచినా హెల్ప్ చేస్తాడు లక్కీ లవ్లీ, బట్ ఇప్పుడు లక్కీ వస్తుంది. లక్కీ చేస్తున్నాడు, లవ్లీ స్నానం చేయడానికి వెళ్ళిందన్నమాట. ఇంకా నైటీ వేసేసుకుంటే కానీ మనం వంట చేసుకోలేమని చెప్పేసి ఇంకా డ్రెస్ చేంజ్ చేసేసుకున్నాను. చికెన్ గోంగూర చికెన్ చేస్తున్నాను, అలాగే మటన్ బిర్యానీ చేస్తున్నాను అన్నమాట, మటన్ దమ్ బిర్యానీ. సో ఫస్ట్ అయితే నేను మటన్లో కొంచెం ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక 10 విజిల్స్ వరకు కుక్ చేసి పక్కన పెట్టుకున్నాను కుక్కర్లో వేసి. ఇప్పుడు ఏంటంటే కడాయిలో ఆయిల్ వేసి దాంట్లో బిర్యానీ స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలంటే చెక్క, లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకులు, సో ఇవన్నీ వేసిన తర్వాత ఉల్లిపాయలు వేస్తున్నాను. ఆ పక్కన ఉన్న కడాయిలో ఏమో చికెన్ చేస్తున్నాను అన్నమాట, దాంట్లో కూడా ఆయిల్ వేసి చెక్క, లవంగాలు, యాలకులు వేసిన తర్వాత కొంచెం జీలకర్ర వేసి తర్వాత ఉల్లిపాయలు వేసి ఉప్పు పసుపు వేసి కరివేపాకు వేసాను. ఇదేమో బిర్యానీకి కాబట్టి కరివేపాకు వేయట్లేదు, అలాగే పసుపు కూడా వేయట్లేదు ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి వేసేస్తున్నాను రెండిట్లో కూడా, ఒకటే గరిటతో కలిపెట్టేస్తున్నాను ఎందుకంటే రెండు ఇంతవరకు సేమే కాబట్టి. అండ్ పక్కన వచ్చేసి టమాటాలు చాప్ చేస్తున్నారు హరి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి రెండింటిని కూడా ఒకేసారి ఫ్రై చేసేసుకుంటున్నాను. అప్పుడైతే మనకు వంట చాలా తొందరగా అయిపోతుంది, అందుకని. అదేమో గోంగూర చికెన్కి, ఆ పక్కన ఉన్న కడాయి, ఇటు సైడ్ ఉన్నదేమో బిర్యానీకి అన్నమాట, మటన్ బిర్యానీకి ఇలా చేస్తున్నాను. సో చాలా బాగుంటుంది ఇలా చేస్తే, నిజంగానే ఎంత టేస్టీగా ఉంటుంది అంటే అంత బాగుంటుంది. సో ఫస్ట్ అయితే మనం దాంట్లో చికెన్ వేసేసి చికెన్ మగ్గించుకుందాము. మొత్తం అంతా మగ్గిపోయాక తర్వాత నేను గోంగూర అనేది యాడ్ చేస్తాను అన్నమాట. అది కూడా ఎలా యాడ్ చేస్తానని చెప్పి మీరు వీడియో చూస్తూ ఉండండి. ఈ సండే మీరు చేసుకోండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. నెక్స్ట్ ఇంక ఇక్కడ ఉల్లిపాయలు టమాటాలు అవన్నీ బాగా మగ్గాయి కదా, దీంట్లో నేను ముందుగా కుక్ చేసుకున్న మటన్ ముక్కల్ని దీంట్లో యాడ్ చేసేస్తున్నాను వాటర్తో సహా. ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకొని, ఇది ఆల్రెడీ 10 విజిల్స్తో కుక్ అయిపోయింది కాబట్టి ఈ మసాలాలన్నీ పట్టాలి కదా, అందుకే ఇంక దీంట్లో స్పైస్ పౌడర్స్ అనేటివి యాడ్ చేసేసుకుంటున్నాను. అంటే గరం మసాలా, జీలకర్ర పొడి, ధనియాల పొడి, అలాగే కారం, అలాగే బిర్యానీ మసాలా. ఇవి వేసేసిన తర్వాత బాగా కలిపేసుకొని కొత్తిమీర పుదీనా కొంచెం చాప్ చేసి వేసుకుంటున్నాను. మళ్ళీ రైస్లో కూడా యాడ్ చేస్తాను కాబట్టి కొంచెమే వేసుకున్నాను ఇక్కడ మితంగా. దీన్ని ఒకసారి బాగా కలిపేసుకొని నెక్స్ట్ దీంట్లోకి ఉప్పు సరిపోయిందా లేదో చూసుకోవాలి. ఉప్పు జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే మటన్ కుక్ చేసేటప్పుడు వేసాను, అలాగే కర్రీలోకి వేసాను, అలాగే రైస్లో కూడా వేసుకుంటాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి పెరుగు యాడ్ చేశాను, ఫ్రెష్గా ఉంది, ఇంట్లో తయారు చేసిందే, అది వేస్తున్నాను. నెక్స్ట్ ఇంకా దీన్ని లిడ్ పెట్టేశాక మళ్ళీ చికెన్ చూస్తున్నాను అన్నమాట. చికెన్ బాగా మగ్గిపోయింది. ఉల్లిపాయలు ముందుగానే కట్ చేసి ఈ విధంగా మంచిగా ఫ్రై చేసి పెట్టుకున్నానండి. మటన్ రెడీ అయిపోయింది. ఇంకా మనం దమ్ చేసుకోవడానికి ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. మందపాటి గిన్నె ఒకటి తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ అప్లై చేసి నెక్స్ట్ ముందు మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా మటన్ కర్రీ, దీన్ని దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. సో అందుకే మాడిపోకుండా ఉండాలి కాబట్టి కింద కొంచెం ఆయిల్ అని లేకపోతే నెయ్యి కానీ వేసుకుంటాం అన్నమాట. సో అది కొంచెం వేసేసిన తర్వాత ఈ కర్రీ దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసి కంప్లీట్గా ఇప్పుడు రైస్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఆల్రెడీ రైస్ నేను కుక్ చేసుకోవడానికి పెట్టేశాను. రైస్ ఉడకబెట్టుకునేటప్పటికి మనకు కొలత అవసరం లేదు ఎందుకంటే ఆ నీళ్ళు మనం వంపేస్తాం కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా ఉల్లిపాయలు, దాన్ని వేసాను కొంచెం, అలాగే కొత్తిమీర పుదీనా కూడా వేసేసి ఇప్పుడు రైస్ మనం కుక్ చేసుకోవడానికి ప్రిపరేషన్స్ చేసుకుందాం. సో ఒక గిన్నెలో వాటర్ తీసుకొని దాంట్లోకి ఒక 2-3 ఇలాచీ తీసుకొని అలాగే షాయి జీరా వేసుకొని లిడ్ పెట్టేసుకోవాలి. అలాగే ఉప్పు కూడా వేసుకోవాలండి. అప్పుడు ఇంకా బాగా మసులుతున్నప్పుడు రైస్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఇంతలోప నేను గోంగూర ప్రిపేర్ చేస్తాను చూడండి, అంటే గోంగూర చికెన్లోకి. సో కొంచెం ఆయిల్ వేసి కొంచెం గోంగూర తీసుకొని దీన్ని బాగా ఫ్రై చేసుకుంటా అన్నమాట. ఉడకపెట్టి మిక్సీలో వేసి ఇంత పని లేకుండా ఇలా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి గోంగూర చికెన్, అద్దరిపోతుంది. చికెన్ మనం నార్మల్గా ఎలా చేసుకుంటామో, చికెన్ బాగా మగ్గిన తర్వాత గరం మసాలా, అలాగే చికెన్ మసాలా, కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం, అలాగే ఉప్పు అన్నీ వేసి బాగా మగ్గిపోయిన తర్వాత కొంచెం ఇప్పుడు వాటర్ అనేది యాడ్ చేసుకోకుండా చికెన్లో ఉన్న వాటర్తోనే చికెన్ మొత్తం కంప్లీట్గా కుక్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను అన్నమాట. నెక్స్ట్ ఈ గోంగూరను తీసి దాంట్లో వేసేసి మిక్స్ చేసి కొంతసేపు మళ్ళీ సిమ్లో పెట్టేశాను. అంతే, గోంగూర చికెన్ రెడీ అయిపోతుంది. కొత్తిమీర కొంచెం వేసి సర్వ్ చేసుకోవడమే. ఇక్కడ రైస్ అయితే యాడ్ చేశాను. రైస్ కూడా చూసారు కదా బాగా ఉడకాలి, అంటే మరి ఎక్కువ ఉడకక్కర్లేదు. ఒక 80% 70% కుక్ అయితే చాలు.
రైస్ని బాస్మతి రైస్ కాబట్టి నానబెట్టాం కదా, తొందరగా ఉడికిపోతుంది, ఎక్కువ టైం తీసుకోదు. కొంచెం ఇలా నొక్కామంటే మధ్యలోకి ఒక 3 ముక్కలుగా ఇరిగింది అనుకోండి బియ్యపు గింజ, మనకు రెడీ అయినట్టు రైస్ అనేటివి, అంటే దమ్ చేసుకుంటాం కాబట్టి సరిపోతుంది. ఇప్పుడు ఈ రైస్ అంతా దీంట్లోకి వేసేస్తున్నాను. దీన్ని మనం లేయర్గా లేయర్గా వేసుకోవచ్చు, బట్ నేను ఒకటే లేయర్ వేసేస్తాను అన్నమాట. నెక్స్ట్ రైస్ అంతా యాడ్ చేసాక కొత్తిమీర పుదీనా వేసేసుకొని, అలాగే మిగిలిన ఉల్లిపాయలు ఫ్రై చేసుకున్నాం కదా అవి కూడా వేసేసి, ఇవి నిమ్మరసంలో నేను కొంచెం ఫుడ్ కలర్ అనేది యాడ్ చేశాను. ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే కనుక స్కిప్ చేయొచ్చు. కొంచెం పాలల్లో పసుపు వేసి మిక్స్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఘీ వేసేసి ఇంకా లిడ్ పెట్టేసి, ఈ లిడ్ పైన మనం అన్నం కుక్ చేసుకోవడానికి రైస్ పెట్టాం కదా, ఆ రైస్ వాటర్ ఉన్నాయి అవి పెట్టాను. ఎందుకంటే పల్లెటూరులో అయితే కనుక మనం దీని మీద నిప్పులు పోసుకుంటాం, వేడిగా ఉన్న నిప్పులు. ఇప్పుడు ఏంటంటే మనం ఇలాంటివన్నీ టౌన్లో జరగవు కాబట్టి సిటీలో ఉండే వాళ్ళకి ఇట్లా బియ్యం నీళ్ళే పైన పెట్టుకుంటే ఆవిరికి అలాగే కింద మంటకి రైస్ అనేది చాలా బాగా దమ్ అవుతుంది. నెక్స్ట్ ఒక 35 మినిట్స్ వరకు పెట్టాను నేను. ఆల్రెడీ మటన్ బాగా ఉడికిపోయింది, అయినా కూడా మొత్తం మసాలా అంతా దీనికి దమ్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి పెట్టేశాను. నెక్స్ట్ ఇక్కడ చూసారు కదా బిర్యానీ రెడీ అయిపోయింది, వేడి వేడిగా ఆవిర్లు వస్తున్నాయి, పొగలు వస్తున్నాయి. దానికి తోడు ఏంటంటే రైస్ కొంచెం కూడా బ్రేక్ అవ్వదు, చాలా బాగా వస్తుంది. అండ్ మనం వేసుకున్న మసాలాలన్నీ కూడా రైస్కి సరిపోయాయన్నమాట. ఎంత టేస్టీగా ఉన్నిందంటే మటన్ బిర్యానీ, మటన్ దమ్ బిర్యానీ చాలా చాలా టేస్టీగా సింపుల్గా అయిపోయింది కదా. మీరు ఒకసారి ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. ఇది ఏంటంటే గోంగూర చికెన్లోకి తినేస్తున్నాం అన్నమాట. ఇంకా రైతా వద్దనేసారు, ఇన్ని చేసుకున్నాం కదా ఎందుకని చెప్పేసి, ఈ బిర్యానీ తినేసాక మజ్జిగ కలిపి మమ్మీ ఇది తాగదామని చెప్పారు. ఇంకా అందుకని చెప్పి మటన్ దమ్ బిర్యానీ గోంగూర చికెన్ అన్నమాట. లవ్లీ ఏమో మటన్ దమ్ బిర్యానీ అడిగింది, లక్కీ ఏమో గోంగూర చికెన్ అడిగాడన్నమాట. వాళ్ళిద్దరికీ ఇష్టమైన ఇంకా చేసేసాను. సో గోంగూర చికెన్ లవ్లీ అడిగిందో లేకపోతే మటన్ దంబిర్యానీ మొత్తానికి ఎవరో అడిగారండి, మొత్తానికి అయితే చేశాను. ఇంకందరం కూర్చొని తినేస్తున్నాము. అందరైతే ఆహా ఓహో అంట తిన్నారు, చాలా బాగా నచ్చింది, నిజంగానే చాలా చాలా టేస్టీగా ఉంది అని. సో ఇంకా అందరికి నచ్చింది, తినేసాం హ్యాపీగా. వాళ్ళందరూ పడుకున్నారు కొంతసేపు. నేనేమో గోంగూర పచ్చడి చేశాను అన్నమాట, మిగిలిన గోంగూర ఉంది కదా సో దాంతో గోంగూర పచ్చడి చేశాను. కొంచెం కొంచెం తెచ్చుకొని చేసి పెట్టేస్తున్నాను. పిల్లలకు బాగా నచ్చింది గోంగూర పచ్చడి. ఎవరైనా చేసుకోవాలనుకున్నట్లయితే కనుక ముందు వీడియోలో చేశాను గోంగూర పచ్చడి ఎలా చేయాలని, సింపుల్గా చూడండి. రాదు మాకు పచ్చళ్ళు పిక్కిలు పెట్టడం అనుకున్న వాళ్ళు కూడా చేస్తారన్నమాట. ఇప్పుడు ఇవన్నీ క్లీన్ చేసుకోవాలండి, ఎన్ని పనులు ఉన్నాయంటే బాప్రే, ఈ కిచెన్ కౌంటర్ టాప్ మొత్తం క్లీన్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఈవినింగ్కి చాయ్ పెడుతున్నాను, అలాగే పాలు కాస్తున్నాను పెరుగు తోడేయడానికి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వ్లాగ్. నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఖచ్చితంగా గోంగూర చికెన్ అలాగే మటన్ దమ్ బిర్యానీ ట్రై చేయండి. బాయ్.